ఆకాశవాణి కథాశోభకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి కథకులు, కథా విమర్శకులు, అదేవిధంగా 3 దశాబ్దాల పాటు ఆకాశవాణికి వివిధ హోదాల్లో సేవలందించిన చెన్నూరు సీతారాంబాబు గారు రావడం జరిగింది. నమస్కారం రాంబాబు గారు. నమస్కారం గోపిచంద్ గారు. ప్రధానంగా మీకు అసలు కథ పట్ల మొక్కు ఎందుకు కలిగింది, దీనికి ప్రేరణ ఎవరంటారు? కథ అనేదండి, ఇప్పుడు నా చిన్నప్పుడు నేను బహుశా 6-7 తరగతులు ఉన్నప్పుడు అప్పట్లో అందరిళ్లలోనూ ప్రభా పత్రిక ఇట్లాంటి పత్రికలు వస్తుండేవి. సో పత్రికలు వస్తున్నప్పుడు కథ అనేది ఒక జీవిత శకలం. ఇప్పుడు పెద్ద మాట అవుతుంది కానీ ఫస్ట్ ఇది చదివితే మనకి ఏదో మన ఇంట్లో జరిగిన సంఘటన అన్నట్టుగా అనిపించేది కథ మాత్రమే ఉంటుంది. అలా మా ఇంట్లో పత్రికలు రావటం వల్ల కథలు చూడటం అలవాటైంది. అయితే నా 7 క్లాస్లో 8 క్లాస్లో ఒక కథ రాశాను నేను. అప్పుడు అందరు ఇంట్లో అందరు చూసి నవ్వారు, ఏమిటి ఏదో రాసేసామని. సరే ఆ తర్వాత మళ్ళీ ఆగింది. కానీ మళ్ళీ నేను ఆకాశవాణిలో చేరిన తర్వాత నేను విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు చాలామంది సీనియర్ కథకుల్ని, పెద్దిపూడి సుబ్బరామయ్య గారు లాంటి వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. అలాగే అక్కడ ఉన్నటువంటి భట్టి గారు వీళ్ళందరూ కూడా కథ పట్ల చర్చ కానివ్వండి, కథ పట్ల ఒక ఆకర్షణ, మళ్ళీ తెలుగు సాహిత్యం చదవాలన్న ఆకర్షణ మళ్ళీ ఆల్ ఇండియాలో చేరిన తర్వాత నాకు కలిగింది. సో కాకపోతే చాలాకాలం చదువుతుండేవాడిని. అప్పుడు రేడియోలో కొంతకాలం పనిచేసిన తర్వాత కొన్ని కథలు వెనక్కి వచ్చిన తర్వాత ఒక కథ మొదటిసారి పబ్లిష్ అయినప్పుడు, ఎప్పుడు పబ్లిష్ అయింది? 1999 ఏప్రిల్ మేలో ఆంధ్ర భూమిలో వచ్చిందండి అది. ఆ కథ కూడా ఓ మిత్రుడు నీ కథ వచ్చిందని చెప్తే కానీ నాకు తెలియదు. సో ప్రింట్లో పేరే కాకుండా మనం రాసిన అక్షరాలు ప్రింట్లో కనబడుతుంది, అది ఇప్పటికీ నాకు థ్రిల్గా అనిపిస్తుంది. ఆ చైల్డ్ లైక్ అరిజి అనేది ఇంకా పోలేదు. అంటే నవ్విన నాపు చెన్న పండింది అంటారు. అట్లానే 7వ తరగతిలో మీరు కథలు రాస్తే ఇంట్లో వాళ్ళు నవ్వారు. ఆ తర్వాత రేడియో ఉద్యోగం, ఆకాశవాణి ఉద్యోగం కథ పట్ల, కథకుల పట్ల ఆసక్తి కలిగించింది. దానితో మీరు 99లో మీరు రాసిన మొదటి కథ అచ్చు కావటంతో మీ కథా ప్రయాణం ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఎన్ని కథలు రాసి ఉంటారు, ఎన్ని సంకలనాలు తీసుకొచ్చారు? యాక్చువల్ కథల సంకలనం ఒకటే వచ్చింది. నేను ఒక 50 కథలు రాసింటాను, ఇంకా తర్వాత లెక్కబెట్టడం మానేశాను. ప్రస్తుతం వాట్సాప్ మీడియా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రోజుకి అట్లా ఏదో వచ్చిన కథలు రాయటం అనేది అలవాటుగా మారింది. సో ఒక 50 కథలు రాసుంటాను డిఫరెంట్ నేపథ్యాలతోటి. మనం చూసిన కొన్ని సంఘటనలే అవే కథలుగా మారుతాయి. అంటే మీ ఉద్దేశంలో మీకు ప్రేరణ ఎవరు కథ రాయటం? కంటే నా చిన్నప్పుడు కథ నా పెద్ద పెద్ద వాళ్ళ కథలు గుర్తులేమండి. నాకు తెలిసి నేను చాలా మేబీ మల్లాది కృష్ణమూర్తి నేను చాలా చిన్నప్పుడు చదివాను నేను. సో ఐ థింక్ అపరాధ పరిశోధన నేను బాగా చదివాండి. అపరాధ పరిశోధన కథలన్నీ కూడా చిన్న పాకెట్ సైజ్ బుక్ ఉండేది అది. సో అలాగే చిన్నప్పుడు డిటెక్టివ్ ఇక్కడ తగ్గిపోయా కానీ చిన్నప్పుడు డిటెక్టివ్లు అతికిచ్చేవాళ్ళు. సో అక్కడే ఆ కిల్లీ షాప్ దగ్గరే ఉండే షాడో మధుబాబు అలాంటి వాళ్ళందరూ, గిరిజాశ్రీ భగవాన్, కిల్లీకోటి దగ్గర చదువుకున్నారు, కొమ్మూరి వేణుగోపాలరావు, కొమ్మూరి సామసేరు, కొమ్మూరి సామసేరు. సో వీళ్ళు అయితే ఫస్ట్ డిటెక్టివ్ సాహిత్యమే నాకు పరిచయం సాహిత్యం. సో అలా తర్వాత ఇంకా ప్రమాదానం నాకు మాలతి చంద్ర గారు, వీళ్ళందరూ కే రామలక్ష్మి, మాలతి చంద్ర, ఇప్పుడు కావలిపాటి విజయలక్ష్మి, దివ్యేద్రి విజయలక్ష్మి, ఎద్రపూడి సురోచనని, అంటే మహిళా రచయితలందరూ కూడా అద్భుతంగా సీరియల్స్ రాసిన కాలం. సో విధంగా ప్రేరణ ఏంటంటే వీళ్ళే ప్రేరణ కలిగించారు నా ఉద్దేశం. అంటే కథ, నవల, కవిత వీటిల్లో కథకే ఎక్కువ శక్తి ఉందంటుంటారు, మీరేమంటారు? కథ అనేది ఒక క్రాఫ్ట్ అండి. ఇప్పుడు ఏ కథ అయినా మనకు తెలిసిపోతుంది ఈ కథ పేలవంగా ఉంది, ఈ కథ మనకి అంటే ఎక్కడో రచయిత చెప్పదగిన విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అనేది వెంటనే కథలో కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. సో కవిత కూడా అలాంటిదే. కవితలో కొంచెం అర్థం కానీ తనం ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. కథ అనేది ఒక క్రాఫ్ట్మెన్షిప్, అది అందరికీ అంత సులువుగా అలవాడేది కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ కొన్ని కథలు మీ రచయిత గారు గొప్పవాడు కావచ్చు కదా, ఒక కథ రచయిత సంబంధం లేకుండా మిమ్మల్ని తనలోకి లాక్కునేది కథ అన్న ఉద్దేశం. సో వేరే నవల విస్తారంగా ఉంటుంది. సో నవల ఎలా ఉంటుందంటే మీకు ఒక హెచ్చు తక్కువ ఉంటాయి, ఒక చాప్టర్ బాగుండకపోతే తర్వాత చాప్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో నవల్లో అదంటుంది, కథ మీకు ఉండదే 4 పేజీలు ఉంటుంది. ఒక సంఘటన మొత్తం జీవితాన్ని చెప్పరు కదా, ఒక చిన్న ఒక పార్శ్వము ఏదో చెప్తారు. ఆ చెప్పిన దాన్ని మీరు ఎంత ఎంత క్రిస్ప్గా చెప్తారు అనేది కథలో ఉంటుంది. కథ రాయడమే కష్టం నాకు. అంటే 99లో మీ కథ మొదటి కథ వచ్చింది. అవునండి. దాదాపు 24 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల ప్రయాణం కథతో ప్రయాణం ప్రారంభమైంది. సరే ఇప్పుడు నిరంతరం వాట్సాప్ ద్వారా సాగుతూ ఉందన్నారు కదా, ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో కథా గమనంలో, కథా తీరులో మీరు గమనించే మార్పు ఏంటంటారు?
ఇప్పుడు యువ రచయితలు చాలా మార్పులు తీసుకొచ్చారండి. ఒకప్పుడు పెద్ద కథలు ఉండేవి, కుటుంబ కథలు ఉండేవి. సో ఇప్పుడు కథ ఓపెన్గా చెప్పడం, బోల్డ్గా చెప్పడం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏ వస్తువునైనా స్పృశించగలటం, దేన్నైనా సరే దాచుకోకుండా చెప్పడం అనేది ఇప్పుడు నాకు ఎక్కువగా కనిపిస్తుంది అనిపించేది. మా చిన్నప్పుడు కానీ ఒక పీరియడ్లో, అంటే కథ తెలుగు కథ ఎలా ఉంటుందంటే కొంత లెఫ్ట్ వింగ్ కథలు ఉంటాయి, కొంత సామాజిక స్పృహ అనేటువంటి కథలు ఉంటాయి, కొన్ని క్రైమ్ కథలు, ఇట్లా అన్ని రకరకాల పార్శ్వాల కథలు ఉన్నప్పుడు, ఇప్పుడు కథని ఈ తరం కుర్రాళ్ళు మాత్రం ఈ మధ్య చిన్న చిన్న యంగ్స్టర్స్ 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కథలు చెప్పడం చూస్తున్నాం. బట్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అదే ఈ శిల్పం ఏదైతే అంటున్నామో, విచిత్రంగా ఆ శిల్పం టెక్నిక్ వాళ్ళు బాగా తెలుసుకున్నారు ఇప్పటి కొత్త కథకులు నా ఉద్దేశంలో. అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటారు? వాళ్ళు చాలా స్పీడ్ అండి. వాళ్ళ స్పీడు వస్తువుని ఎంచుకోవడంలో కానీ, వస్తువును ప్రజెంట్ చేయడంలో కానీ, ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా, అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం రాసింది కథేనా, అంటే మొహాడు పట్టడం ఇలాంటి ఏమి ఉండదు, చెప్పదలుచుకుంది ఏదైనా నిర్భయంగా చెప్పే ఉండబద్దలు కూడా చెప్తారు. ప్లస్ చెప్పడానికి జంకరు, తన కథ గురించి చెప్పుకోవడానికి జంకటం ఎక్కడ చూడలేదు. మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే ఈ తరం కథకులందరూ, కొత్త కొత్త కథకులు, వాళ్ళు రాసినటువంటి కథలు కావచ్చు, నవలు కావచ్చు, వాటిని విస్తృతంగా వాళ్లే ప్రచారం చేసుకుంటారు. అంటే సామాజిక మాధ్యమాలు రావడం వల్ల కథ మళ్ళీ బతికిందని చెప్పుకోవచ్చా? కొత్త తరానికి కూడా కథ అలవాటు అవుతుంది. ఎస్, అయితే కరెక్ట్. యాక్చువల్లీ కవిత్వం ఇంకా అలవాటు అయింది, కథ అలవాటు అంటే కష్టం. బట్ స్లోగా కథ కూడా వాళ్ళకి అందుతుంది, అది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మీరు కథా రచయితతో పాటు కథ విమర్శకులుగా కూడా మీకు పేరుంది. మీరు ఒప్పుకున్నా లేకపోయినా, మీరు నవ్వినా నవ్వకపోయినా పేరుంది. విషయం ఏమిటంటే, ఇట్లా ఒక సాహిత్య సభ జరిగితే, ఒక పుస్తక ఆవిష్కరణ సభ జరిగితే, అది రాంబాబు వచ్చి రిపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్న కాలం ఒకటి ఉంది. దీన్ని ప్రధానంగా మీకు అది ఆ విద్య ఎట్లా అలవాటైంది? చాలామంది ఏమంటారంటే వాళ్ళ గురువు జగన్నాథ శర్మ వల్ల ఇది అబ్బింది అంటారు. మీరేమంటారు? ఎందుకంటే జగన్నాథ శర్మ గారు నవ్యవహార పత్రిక ఎట్టుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు మేము చాలా ఊళ్ళు తిరిగాం. ఆయన తెనాలి, గుంటూరు, విజయవాడ, పార్వతీపురం, విజయనగరం, ఇటు సిరిసిల్ల, పూణే, ఇట్లా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నోట్ చేసుకోవడం అనేది అప్పటికప్పుడు ఒక జర్నలిస్ట్ డైరీ లాంటిది నేను వెంటనే నోట్ చేసుకునేవాడిని. మేము వచ్చేసిన సోమవారం కల్లా ఆయనకి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చేయాల్సి వచ్చేది. సో ఐ థింక్ కనీసం ఒక 4-5 ఏళ్ల పాటు మేము ఇద్దరం కలిసి తిరిగాం. అది చాలా హెల్ప్ చేసింది. దానివల్ల ఏం చేసానంటే తర్వాత చాలా సభల్లో అప్పటికప్పుడు సభ మీద చిన్న నివేదికని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకునేవాడిని, కొంచెం లైవ్ ఇచ్చేవాడిని, కొన్నిసార్లు ఆ నివేదికను వెంటనే టైప్ చేసి పెట్టేసేవాడిని. అంటే ఆ విధంగా మీరు సాహిత్య లోకానికి దగ్గర అయ్యారని చెప్పుకోవచ్చు అంటారా? సాహిత్య దగ్గరేమో కానీ నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ నేను చెప్పుకుంటాను. సో దానివలన ముఖ్యంగా మంచి వక్తలు మాట్లాడినప్పుడు సాహిత్య విషయాలు ఎంత గొప్పగా ఉంటుందని నేను తెలుసుకోగలిగాను. సాహిత్య ప్రసంగాల పట్ల చాలా ఆసక్తి నాకు విస్తృతంగా సాహిత్య సభలకు వెళ్ళటం వల్ల కలిగింది. నాకు ఎప్పుడు సాహిత్య సభలో వెళ్ళినప్పుడు ఏ వక్త మాట్లాడినా, ఒక కథ గురించి మాట్లాడినా, కవిత్వం గురించి మాట్లాడినా, శివారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదా కె శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళెవరు మాట్లాడినా కూడా కళ్ళు మనసు రెండు అతుక్కుపోయినట్టయి నాకు. అంటే ఇంకొక విషయం అండి, మీరు ఆకాశవాణిలో పనిచేసినప్పుడు, ముఖ్యంగా ఆదిలాబాద్ కేంద్రంగా పనిచేసినప్పుడు, ఈ తెలుగు సాహిత్యం గురించి దాదాపు ఒక మాటలో చెప్పాలంటే ఆకాశవాణి పరిమితులు దాటి మీరు అక్కడ కథా సదస్సులు నిర్వహించారు. దానికి కారణం ఉంది. కారణాలు ఏమైనా కానీ మీరు దాని మీద ప్రేమతోటి నిర్వహించారు కదా, దానివల్ల ఏమి నేర్చుకున్నారు? దానివల్ల కూడా మీకు కథ పట్ల ఆకర్షణ, లేకపోతే కథా సాహిత్యం పట్ల ప్రేమ రావటం, దాని తర్వాత ఎదిగిన తీరు ఏమైనా ఉందంటారు? యాక్చువల్గా చెప్పాలంటే అది 2011 తెలుగు కథకు 100 ఏళ్ల సంవత్సరం అండి. యాక్చువల్గా చాలామంది రకరకాల సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో తెలుగు కథకు 100 ఏళ్ల సందర్భాన్ని ఎందుకు జరపట్లేదని నాకు చాలా అనిపించింది. అందుకోసం యాక్చువల్గా డైరెక్టర్ జనరల్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుని దాదాపు ఒక 30 మంది రచయితల్ని హైదరాబాద్ నుంచి, అటు కరీంనగర్, ఇట్లా దగ్గర ప్రాంతాల నుంచి కూడా ఇన్వైట్ చేసి 2 రోజుల పాటు సదస్సు నిర్వహించాం. కథకు సంబంధించి అనేక అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగింది. వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కథ అనేది ఒక సముద్రం, ఒక ప్రవాహం, ఒక నది ఏదైనా కానివచ్చు అండి, దాంట్లో ఈత కొట్టడం అనేది ఎప్పుడూ ఒక సరదానే. కథా నదిలో ఈత కొట్టడం అనేది నేర్చుకునేందుకు పోవడం అవకాశం కల్పిస్తుంది. కథా నదిలో ఈత కొట్టడం సరదా అంటున్నారు, నిరంతరం కొట్టాలంటున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంతవరకు మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఒకటి మా పాఠకులకు చదివి వినిపిస్తారా? తప్పకుండా అండి. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆకాశవాణికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను పసిడి మనసులు అనేటువంటి ఒక కథా సంకలనం తీసుకొచ్చాను 2016.
యాక్చువల్లీ మీరు ఆదిలాబాద్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ కథా నేపథ్యం కూడా ఆదిలాబాదే. సరే, ఆదిలాబాద్లో రైతుల్ని మేము రికార్డ్ చేసుకుని వెళ్ళినప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం కనిపించింది. అక్కడ రైతు యాక్చువల్గా భర్త పోయాడు ఆత్మహత్య చేసుకుని, కానీ ఆవిడ ధైర్యంతో ఉత్తమ జిల్లా రైతు మహిళా రైతు అవార్డు ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ మహిళా రైతు అవార్డు స్వీకరించింది. సో అది నాకు ప్రేరణ ఇచ్చి దాన్ని ఆధారంగా చేస్తూ ఒక కథ రాశాను. ఆ కథ పేరు అంతరం. ఆ కథ మీ అందరి కోసం చదివి వినిపిస్తాను. కథా శీర్షిక అంతరం. ఈ మధ్య గంగారెడ్డిని చూస్తే భయము ఆందోళన రెండూ కలుగుతున్నాయి నాకు. గంగారెడ్డి ఏమి సంఘ వ్యతిరేక శక్తిగా ముద్ర వేయబడినవాడు కాదు, రౌడీ షీటర్ అంతకన్నా కాదు, వ్యవసాయం అనే ఊబిలో కూరుకుపోతున్నవాడు, ఊబిలో దిగబడిపోయానన్న స్పృహ లేనివాడు. జూదంగా మారిన వ్యవసాయంలో ఇవాళ కాకపోతే రేపైనా గెలుస్తానేమో అన్న ఆశ మినుకు మినుకు అంటూ ఉంటే ఆ జూదానికి పెట్టుబడి కోసం అనువనువు వెతికే ఓ బడుగు రైతు. వీటన్నిటికీ మించి గంగారెడ్డి నా బాల్య స్నేహితుడు. ఇంకొంచెం వివరాల్లోకి వెళ్ళాలంటే నేను గంగారెడ్డి 10వ తరగతి వరకు మా ఊరు బళ్ళలోనే కలిసి చదువుకునేవాళ్ళం. ఇప్పుడంటే దరిద్ర నారాయణలా అయ్యాడు, కానీ మా చిన్నప్పుడు దీనబాంధవుడిలా ఉండేవాడు. హుషారుగా చలాకిగా ఉండే గంగారెడ్డి ఆ రోజుల్లో మా బృందానికి నాయకుడు. ఏ గొడవ జరిగినా పాలిపోతూ ఉండేవాడు. చదువును మాత్రం సీరియస్గా తీసుకునేవాడు కాదు. వాళ్ల వ్యవసాయం అంటే వాడికి ఇష్టం. అందుకే 10వ తరగతి తర్వాత గంగారెడ్డి వాళ్ళ నాన్న వెంట పంట పొలాల్లోకి వెచ్చగా వెళ్ళిపోతే మాలాంటి వాళ్ళం మాత్రం అటు వ్యవసాయం చేయలేక ఇటు ఎదిగి ఎదగని జీవితాలతో మిగిలిపోయాం. సీజన్లో పెట్టుబడి కోసం నా దగ్గరకు తరచూ రావటం గంగారెడ్డికి అలవాటే. అయితే గత 2 ఏళ్ల నుంచి గంగారెడ్డి పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారుతుందని నాకు అర్థమైంది. గంగారెడ్డి వస్తానని ఫోన్ చేయడంతో నా ఆలోచనలన్నీ తన చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. గంగారెడ్డి వచ్చే వేళైంది అనుకుంటుండగానే భారంగా అడుగులు వేస్తూ వస్తున్న గంగారెడ్డి కనిపించాడు. మాసిన గడ్డం, మురికి పట్టిన బట్టలు, నిర్వేదం అల్లుకున్న కళ్ళతో బలహీనంగా పలకరించాడు గంగారెడ్డి. ఏంటి గంగన్న, ఇంత డల్గా ఉన్నావు? రైతంటే 10 మందికి అన్నం పెట్టేవాడు అని చెప్పి నువ్వేనా ఇంత మౌనంగా మౌనస్వామిలా? కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను. నేను నీలా చదువుకుంటే ఇవాళ నా బతికింత సుందరవందర కాకుండా ఉండేదని బాధపడుతున్నారా కృష్ణ? ఎవడి కోసం చేయాలి వ్యవసాయం అనిపిస్తూ ఉంది. అంతా జోదమే అయిపోయా. వర్షాలు వస్తాయో రావో తెలియదు, ఎరువులు దొరుకుతాయో లేదో అని భయపడాలా? పండిన పంటను అమ్ముకోవడం ఎట్టాగా అని భయపడాలా? ఇటెల్లా తీసుకొచ్చాయి గంగారెడ్డి మాటలు. గంగారెడ్డి మాటల్లోని ఆవేశం నన్ను ఆశ్చర్యపరచలేదు. కొన్నాళ్లుగా ఇలాంటి ఒక అసహాయత ఏదో తన మాటల్లో నేను చూస్తున్నాను. జూదంగా మారిపోయిన వ్యవసాయంలో గెలుపు అనేది అతను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఇవాళ కాకపోతే రేపు అనుకుంటూ పరుగు పెడుతూనే ఉన్నాడు. చిన్నప్పుడు గంగారెడ్డి వస్తున్నాడంటే ఓ ధైర్యం ఉండేది, ఓ ఆనందం ఉండేది, ఓ నిశ్చింత ఉండేది. కానీ ఇప్పుడు గంగారెడ్డి వచ్చినప్పుడల్లా భయం కలుగుతోంది. ఏమైపోతాడో అన్న ఆలోచన ఒక జలధరింపులా నా నరనరాన వ్యాపిస్తోంది. ఏమైంది గంగన్న, మొన్న కొన్న విత్తనాలు మొలవలేదా? ఎరువులు దొరకలేదా? బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వనన్నాడా? నువ్వే ఎట్టు అయిపోతే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు చెప్పు. ఉపయోగం లేదని తెలిసినా అన్నయించే ప్రయత్నం చేశాను. బాగానే కనిపెట్టేవరా కిష్ట, ఏమీ చచ్చిండో, ఆ పత్తి ఇత్తు సరిగ్గా మొలకెత్తలేదు. ఆ ఎరువులు చూడబోతే రోజు క్యూలో నిలబడాలా, నిలబడినా దొరుకుద్దన్న గ్యారంటీ లేదు. ఒకవేళ దొరికినా యూరియా డిఏపీతో పాటు ఆడంటగట్టే వేరేదేదో కొనాలా. ఎవరికన్నా చెబుదామంటే ఇనిపించుకునే మగాడే లేడు. రూపాయి అప్పు పుట్టే దిక్కే లేదు. గంగారెడ్డి ఇలా రావటం నా కొత్త కాదు. అయితే నిప్పు కణంలా భగవం అంటం మాత్రం ఇవాళ నాకు కొత్తగా ఉంది. కానీ నా పరిస్థితి అంతంత మాత్రం కాదు. కాదు, ఎంత వచ్చినా నాకు సరిపోవటం లేదు. నిజాన్ని ఒప్పుకున్నందుకు కొంచెం మనస్సు శాంతించింది. ఎంత కావాలి గంగా? గంగారెడ్డి భుజం మీద చెయ్యి వేసి అడిగాను. నాకు తెలుసురా కిష్ట, నేను ఇబ్బంది పెడుతున్నానని. అప్పటికీ మీ పొలం ఏమన్నా కౌలుకి ఇస్తాడేమో అని మీ నాయన్ని అడిగిన. ఆయన ఏం మాట్లాడతలేడు, తలంచుకుంటూ చెప్పాడు. సరే, అదంత తొందరగా తేలే విషయం కాదు, కానీ పక్కనే ఏటీఎం ఉంది, డబ్బులు డ్రా చేసి నీకు ఇస్తాను పద. ఇద్దరం బయలుదేరాం. డబ్బులు డ్రా చేసి గంగారెడ్డికి ఇచ్చి పంపించిన తర్వాత భారంగా సీట్లో కూలబడ్డాను. ఆలోచనలు వెంటాడసాగాయి. దూకే జలపాతంలా ఉండే గంగారెడ్డి ఎండిపోయిన ఏర్లా ఎందుకైపోయాడు? రైతులందరిది ఇదే పరిస్థిత? నాన్న లాంటి వాళ్ళు ఇంకా వ్యవసాయం ఎలా చేస్తున్నారు? ఎక్కడుంది లోపం? వ్యవస్థదా? వ్యవస్థను నడిపించే వ్యక్తులదా? వ్యవసాయం అనే ఊబిలో కూరుకుపోతూనే నాన్న లాంటి వాళ్ళు నేల తల్లి అని భూమిని పట్టుకుని ఎందుకు వదలలేకపోతున్నారు? ఏదో రకంగా నాన్నని అమ్మని ఆ ఊరు నుంచి వచ్చేయమని అడగాలి అనుకున్నాను.
ఆలోచనల నుంచి బయటికి వచ్చి పనిలో పడ్డాను. మధ్యాహ్నం ఆలోచనలు నన్ను ఇంకా వదలలేదు. మారుతున్న పరిస్థితులను బట్టి మసలే ప్రయత్నం గంగారెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు చేయడం లేదన్నది నాకు ఇంకా పదిలుగానే ఉంది. ఇదే మాట లక్ష్మితో అన్నాను. మామయ్యని అడిగి చూడండి ఏం సమాధానం చెప్తారో. లక్ష్మి మాట నాకేదో క్లూ ఇచ్చినట్టు అనిపించింది. అదే కాకుండా గంగారెడ్డి అడిగినట్లు పొలం కౌలుకు గంగారెడ్డికి ఇవ్వమని నాన్నకు చెప్పాలనుకుని ఫోన్ చేశాను. ఎలా చిన్నాడా ఇంత రాత్రి వేళ ఫోన్ చేసినావు, అంతా బాగే కదా? నాన్న గొంతులో ఆదుర్ద తొంగి చూసింది. పొద్దున్నే గంగారెడ్డి వచ్చాడు నాన్న, పరిస్థితులు ఇంకా ఘోరంగా మారుతున్నాయనిపించింది. ఎందుకు నాన్న మీరు అక్కడ? ఆ పొలం మీద అమ్మేయండి. లేదంటే గంగారెడ్డికి కౌలుకి ఇచ్చేసి ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసే ఉండొచ్చు. మీరు ఈ వయసులో ఒక్కళ్ళు ఉంటాం అవసరం నాన్న. ఏం నాన్న మాట్లాడు? ఏం మాట్లాడనరా, నువ్వు ఎలాగో భూమితో సంబంధం లేకుండా బతుకుదాం అనుకున్నావు వెళ్ళిపోయావు, అందుకే వచ్చేయండి అని చెప్తున్నావు. ఏడ వ్యవసాయంలో ఉంటే నువ్వు ఆ మాట అంటావురా చిన్నోడా? నేల మన తల్లిరా, మనకు కూడెట్టింది 10 మందికి కూడెడుతుంది. ఇక గంగారెడ్డి లాంటి వాళ్ళు అంటావా, వాళ్ళందరిది దుందుడుగుతనం. వ్యవసాయం ఎట్ట చేయాలనో అట్ట చేస్తే ఆ తల్లి చల్లగా చూస్తుంది. కానీ ఆ పైన నాన్న మాట్లాడలేకపోయాడు. పొలం గురించి ఏం మాట్లాడినా ఆయన సెంటిమెంటల్ అయిపోతాడు. కోపం వచ్చిందా నాన్న? అపరాధ భావంతో అన్నాను. లేదురా చిన్నోడా, మీ కాలం వాళ్లకు ఇవన్నీ చెప్పడం మాతోటి అయ్యేది కాదురా. సర్లే, గంగారెడ్డితో నేను మాట్లాడతలే. నువ్వు కోడలు పిల్లలు అంతా బాగానే ఉన్నారు కదా, పొద్దుగాల లేచి పొలానికి పోవడాలరా చిన్నోడా. సరేనన్న, అంతకు మించి మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆఫీసు పని ఒత్తిడిలో పడి మిగిలిన విషయాల గురించి ఆలోచించే తీరిక లేకపోయింది. గంగారెడ్డి, నాన్న, అమ్మ, మా పొలం కౌలుకి ఇవ్వడం అన్నీ మరుగున పడిపోయాయి. ఆఫీసులో ఇన్స్పెక్షన్ హడావిడి ఆ మరుగున పడిపోవటాన్ని మరింత వేగవంతం చేసింది. ఎప్పట్లాగే వాకింగ్కి వెళ్ళొచ్చి పేపర్ చూస్తున్నాను. కరెంట్ ఇవ్వని అధికారుల నిర్బంధం, రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు, యూరియా కోసం రైతులు అగచాట్లు, ఇలాంటి హెడ్లైన్లు దీనంగా పలకరిస్తుంటే దీనికి భిన్నంగా రైతులందరికీ పావలా వడ్డీపై రుణాలు, రైతు ముంగిట్లో ఇంటర్నెట్తో సమాచారం, ఇంటింటా ఇంటర్నెట్, రాయితీపై రైతులందరికీ వర్మీ కంపోస్ట్ యూనిట్లు అంటూ ప్రభుత్వ ప్రకటనలు రంగులలో మెరిసిపోతున్నాయి. వాస్తవాలకు ప్రచారానికి మధ్య సన్నని విభజన రేఖ చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం విభజన రేఖ భూతత్వం పెట్టి వెతికినా కనిపించేటట్లు లేదనిపించింది. రైతు అవసరాలు, ప్రభుత్వ ప్రకటనలు రెండూ కలవందారుల్లా వేటికవే సాగుతున్నాయి. నా ఆలోచనలను చెదరగొడుతూ ఫోన్ మోగింది. చూస్తే నాన్న, ఆయనంతటా ఆయన ఫోన్ చేసే రకం కాదు. ఆయన ఆలోచనల్లో ఏదైనా మార్పు వచ్చిందేమో అనుకుంటూ ఫోన్ ఆన్ చేశాను. చిన్నోడా, ఏడున్నావురా, ఘోరం జరిగిపోయింది. నాన్న గొంతులో కన్నీటి చీర ధ్వనించింది. ఏమైంది అన్న? అమ్మకేమీ కాలేదు కదా, ఆందోళనగా అడిగాను. మీ అమ్మ మంచిగానే ఉందిరా, మన గంగారెడ్డి ప్రాణం తీసుకున్నాడురా, పురుగుల మందు తాగి చచ్చిపోయినాడురా. నాన్న గొంతులో దుఃఖం కట్టలు తెంచుకుంది. నా గొంతు తడారిపోయింది. ఇది ఎలా జరిగింది నాన్న? రాత్రి అలా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండ్రా, ఎవరికీ చెప్పలేదు. పొద్దుగాల పొలంలో పడిపోయి ఉండటం చూసి రైతులు వచ్చి చెప్పిపోయారురా. నువ్వు వెంటనే బయలుదేరరా చిన్నోడా. నాన్న మాటలు విషపు చుక్కల్లాగా నా గొంతులో దిగుతుంటే అవతల నుంచి ఫోన్ కట్ అయిపోయింది. మెదడంతా మొద్దుబారిపోయింది. లక్ష్మికి విషయం చెప్పి బస్సుకు బయలుదేరాను. గంగారెడ్డి ఇంత పిరికివాడిగా ఎలా మారిపోయాడు? చిన్నప్పుడు మమ్మల్ని ముందుండి నడిపించిన గంగారెడ్డి ఇలా అర్ధాంతరంగా ప్రపంచం నుంచి సెలవు తీసుకున్నాడంటే నమ్మబుద్ధి కాలేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లు ఎప్పుడూ మాట మాత్రమైనా అనలేదు. 40 ఏళ్లకే జీవిత పోరాటంలో అలసిపోయాడా? నవ్విస్తూ కవ్విస్తూ తిరిగే గంగారెడ్డి ఎప్పుడైతే తనలోకి తాను ముడుచుకుపోవటం మొదలుపెట్టాడో అప్పుడే ఒక స్తబ్దత అతన్ని ఆవరించిందేమో అనిపించింది. ఎంతోమంది అన్నదాతల ఆత్మహత్యల వార్తలు పేపర్లో చదువుతూనే ఉన్నాను, కానీ ఏనాడు వాళ్ళ గురించి ఆలోచించలేదు. గంగారెడ్డి నా బాల్యమిత్రుడు కాబట్టి స్పందిస్తున్నాను. నాలాగే వ్యవస్థ కూడా మొద్దుబారిపోయిందా? వ్యవస్థలో నేను కూడా ఓ భాగమే కదా, రోజూ రైతుల కష్టాలు చదువుతూనే ఉన్నాను. పరిష్కారం మాత్రం మా చేతుల్లో ఎలాగో లేదు. కనీసం సానుభూతిగా 2 క్షణాలు కూడా ఆలోచించాం. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా కళ్ళు మూసుకున్నాను. ఊరంతా గంగారెడ్డి ఇంటి దగ్గరే ఉంది. నిన్ను సాయంత్రం దాకా కళ్ల ముందు తిరిగిన వ్యక్తి ఇప్పుడు లోకల్లోని బాధలకు, కష్టాలకు, క్రౌర్యానికి తనకేమీ సంబంధం లేనట్లు నిశ్చలంగా ఉన్నాడు. గంగారెడ్డి భార్య, పిల్లల దుఃఖం పొరలు పొరలుగా ఊరిని కమ్మేస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఒక దుఃఖ కెరటం పోటెత్తి కబలించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది. వద్దురా అంటే ఇన్నాడా, అప్పులు చేసి ఆ పత్తి మీదే పెట్టిండు. పెట్టుబడి ఎక్కువైపోయా, దిగుబడి తక్కువైపోయా. పోనీ రేటన్నా ఉండదా అంటే అదీ లేకపోయా. ఎవరో మాట్లాడుతున్నారు. ఏదో కంపెనీ వాడు చెప్పిండంటూ ఏమేమో వాడిండు.
దశ తిరుగుద్ది మామ, ఎకరానికి 30 క్వింటాలు తీస్తా ఏమనుకున్నావు అన్నాడు. ఈ పని చేస్తాడని ఎట్లనుకుంటాం? ఊరు సర్పంచ్ అంటున్నాడు. ఏమైంది, దిగుబడి రాలేదా అడుగుతున్నారు ఎవరో. ఏడొచ్చింది, పోతొచ్చింది, కాతలేదు, మొక్క మాత్రం పెరిగింది, వీడి గుండె సిరువయింది. ఇంకెవరు చేయలేదా ఇట్లా, చర్చ ఆగలేదు. చేసిండ్రు కానీ మనవాడికి స్పీడ్ ఎక్కువ కదా, కింద పడ్డాడు, దెబ్బతిన్నాడు. ఇదన్నమాట. గంగారెడ్డి కోలుకోలేని దెబ్బ ఎలా తిన్నాడో అర్థమైంది. మరి ఎందుకు ఈ విషయాలన్నీ గంగారెడ్డి తన దగ్గర దాచాడు? పోని తను అడిగాడా? ఆ ఆలోచనే నా చెంప చెల్లుమన్నట్లుగా తోచింది. గంగారెడ్డి మొహంలో దిగులు చూశాను, కానీ ఆ దిగులు వెనక ఉన్న కారణాన్ని వెతికే ప్రయత్నం చేయలేదు. నేనేం స్నేహితుణ్ణి అని ఆ క్షణాన దుఃఖం నాలో కమ్ముకుంది. ఉబికొస్తున్న కన్నీటిని కచ్చిఫ్తో అదిమి ఆ సాయంత్రం అమ్మని అడిగాను, గంగారెడ్డి భార్యా పిల్లల పరిస్థితి ఏమిటి అని. చిన్నోడా, మీ మగవాళ్ళంతా ఇంతేరా, మీకు తోచింది మీరు చేస్తారు, కనీసం పెళ్ళానికో మాట కూడా చెప్పరు. ఆ గంగారెడ్డి ఏ రోజైనా ఇది నా కట్టమని పెళ్ళాంతో చెప్పుకున్నాడురా. ఆడి పెళ్ళాం గౌరి మొత్తుకునేది. ఈ మడిసి ఏ విషయమూ చెప్పడెత్తమ్మా, మనం చెప్పేది నడు అని పీకల మీదకు రాగానే చేతులెత్తేసి తన తావు తను చూసుకున్నాడు. ఆడదాని సహకారం లేకుండా వ్యవసాయం ఎట్లా చేస్తారా? మీరు మీ నాయన ఇద్దరు అంతే. ఈ రోజున నాకు మాట చెప్పిండా, పంట బాగా వస్తే రొమ్మెరుసుకుని తన గొప్పని చెప్పడం, మునిగిన్నాడు మునగ తీసి పడుకోవటం, ఇదే కదా మీ నాన్న చేస్తా వస్తుంది. కానీ కట్టమంతా నేను చేయాలా, ఆడకూలీలు చేయాలా? గంగారెడ్డి పద్ధతులు అంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకు ఇయ్యలేదు కౌలుకి. పైకేమో నాకు ఇట్టలేదని చెప్పిండు. మనం ఎంత బరువు మోయగలమో చూసుకోవాలా, అంతేగాని బరువు ఎత్తలేక సతికిలు పడితే ఎట్లనైతుంది? గంగారెడ్డి ఇలా అకస్మాత్తుగా తనువు చాలించడంతో ఆవిడ దుఃఖం ఆపుకోలేకపోయింది. అణచిపెట్టుకున్న బాధంతా నిరసన రూపంలో లావాలా తన్నుకొచ్చింది. కన్నీటితో అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఊర్లో జరిగిన విషయాల్ని వివరంగా లక్ష్మికి చెప్పాను. అమ్మ మాటల్ని నాకన్నా తనే బాగా అర్థం చేసుకుంది. అత్తమ్మ మాటలో తప్పే ఉంది, పొలంలో పనిచేసేది చేయించేది భార్య. ఆ భార్యకేమి చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాడు గంగారెడ్డి. ఈ రోజున తన కష్టాన్ని భార్య చెప్పుకున్నాడా? గంగారెడ్డే కాదు, మీ మగవాళ్ళందరూ భార్యలకు మీ కష్టసుఖాలను చెప్పరు, చెప్పుకుంటే అది మీకు నామోషి. నాకు బుర్ర తిరిగిపోయింది. ఊళ్ళో ఉన్న అమ్మ ఇక్కడ లక్ష్మి ఒకేలా ఆలోచిస్తున్నారు, అటు నాన్న ఇటు నేను, మా ఇద్దరి ఆలోచనలు ఎక్కడ సారూప్యత లేదు. ఆడవాళ్లలో ఉండే అభద్రతా భావం వల్ల ఇలా ఆలోచిస్తున్నారేమో అని సరిపెట్టుకున్నాను. కాలం ఎవరికోసం ఆగదు, తన దారిని అది ప్రవహిస్తూనే ఉంటుంది. మా పెద్దవాడి 10వ తరగతి చదువు, 8వ తరగతి చదువుతున్న మా అమ్మాయి సైన్స్ ఫెయిర్ కోసం ఊళ్ళు తిరగటం, ఆఫీస్ పని ఒత్తిడి, వీటన్నిటితో గంగారెడ్డి నా ఆలోచనల నుంచి కొంతకాలం పాటు కనుమరుగైపోయాడు. ఎందుకో నాకు మా ఊరు వెళ్ళాలి అనిపించలేదు. నాన్న అమ్మ వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు. చిన్నోడా, గంగారెడ్డి పోయి సంవత్సరం అయిపోయిందిరా, ఆడి సంవత్సరికం నాటికైనా రారా, ఆడిని ఆడి కుటుంబాన్ని మర్చిపోయావరా? అమ్మ నిష్ఠూరంగా ఫోన్లో పలికింది. అమ్మ మాటలు కొరడా దెబ్బల్లా తాకాయి. ఎలా మర్చిపోతాను బాల్యమిత్రుణ్ణి? పని ఒత్తిడి, కుటుంబ ప్రాధాన్యతల్ని సాకుగా చూపించి నా మనస్సాక్షిని నేనే నొక్కేశాను. పురోహితుడి మంత్రాలు చదువుతూ పూజ చేయిస్తున్నాడు. గంగారెడ్డి ఫోటోలో నుంచి నవ్వుతూ నన్ను పలకరిస్తున్నాడు. ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చానా కృష్ణ అంటున్నాడు. బాధగా తలంచుకున్నాను. ఊరి వాళ్ళు, గంగారెడ్డి చుట్టాలు అందరూ వచ్చారు, ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వద్దనుకుంటున్నా, అవి నా చెవిలో పడుతున్నాయి. గంగారెడ్డి భార్య మాట వినుంటే కనీసం తన కష్టాలు భార్యకి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? మన మధ్య ఉండేవాడు కాదు సర్పంచ్ అంటున్నాడు. పోన్లే మావా, మౌడు పోయాడని మూలనే కోసుకోకుండా, మా కోడలు ధైర్యవంతరాలు కాబట్టి వ్యవసాయంలోకి దిగింది, మౌడు చేసిన తప్పుల్ని ఎతికింది, పత్తి తీసేసింది, కూరగాయలు పెట్టింది, జొన్నలు పెట్టింది, పసుపు వేసింది, నువ్వులేసింది, ఉన్న కూర్తి పొలంలోనే ఇన్న చేయొచ్చు అన్న విషయమే తట్టలేదు నాకు, గంగారెడ్డి తండ్రి అంటున్నాడు. అంతేనట్రా, పొలం కౌలుకు తీసుకుంది, దాంట్లో కందులు మినుములు పెట్టింది, పిల్లల్ని తోడు పెట్టుకుని మరీ వ్యవసాయం చేసింది. గంగారెడ్డి మీద ప్రేమతోనో సానుభూతితోనో చాలా మంది వాళ్ళకి సాయపడ్డారు. ఇవాళ మన ఊళ్ళో ఇన్ని పంటలు వేసిన మగాడంటే గంగారెడ్డి పెళ్ళామే, ఆశ్చర్యంతో నాకు మతిపోయింది. ఇదే మాట అమ్మని అడిగాను. అవునరా, ఆ గంగారెడ్డి బతుకుండి ఇవన్నీ పెళ్ళాన్ని అడిగేస్తే ఆ కుటుంబం ఎంత సుఖంగా ఉండేది. అయితేనేం, గంగారెడ్డి పెళ్ళం ఇంత దుఃఖంలో కూడా తను చేయాల్సింది మర్చిపోలేదు, మొగుడు దుఃఖాన్ని ఇలా పోడ్చగలను అనుకుంది. మరి కౌలుకు పొలవరిచ్చారు? మన పొలమే ఇచ్చాం, మీ నాన్నకు నమ్మకం కూరి ఇద్దామన్నాడు, నా మనసులో కూడా అదే ఉండింది. అయితే గంగారెడ్డి అన్నీ తను అనుకున్నట్టుగానే చేయాలనుకునే మొండోడు, కానీ అటు పెళ్ళం గౌరుసుడు, అందరినీ అడిగింది, తెలుసుకుంది, కట్టబడింది, సంవత్సరం తిరగకుండా అనుకున్నది చేసి చూపించింది. ఇదేరా చిన్నాడా, మగవాడికి ఆడదానికి ఉండే అంతరం, ఇది మీ మగవాళ్ళకి అర్థం కాదు. లోపం మా మగజాతిలో ఉంది, ఇంకెక్కడా లేదు. ఆ క్షణాన అమ్మలో గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు కనిపించాడు. రాంబాబు గారు, మీరు అంతరం కథ ద్వారా మీకు నచ్చిన కథ చదివినిపించారు కదా, ఈ కథ ద్వారా మీరు ప్రధానంగా మహిళలు ధైర్యవంతులు, మహిళలు ఏదైనా సాధించి చేయగలరు,
దుఃఖాన్నైనా కూడా దిగమింగుకొని ముందుకు సాగలరు, ఆ దిశగా నడిపించారంట. అవునండి, నా ఉద్దేశంలో మగవాడు వ్యవసాయం చేసినా చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఉద్యోగం చేసినా వ్యవసాయం చేసినా భార్యతో అన్నీ మనసు మీద చెప్పుకోవడానికి భారతీయ పురుషు ఎందుకో అంత ముందుకు రాడు అనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు అరమరికి లేకుండా ఉన్నప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది, ముందుకు సాగుతుందని. అది వ్యవసాయమే కాదు, ఏదైనా ఏ రంగమైనా అది వర్తిస్తుంది. బట్ నేను ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకటి చూశాను కాబట్టి ఆ ప్రేరణతో నేను రాసుకున్న కథ ఇది. అంటే ముఖ్యంగా ఎక్కడికక్కడ ప్రేరణ, ఏదో ఒక అంశంలో ప్రేరణ కలగటం, ఆ క్రమంలో కథలు రాయటం అలవాటైంది, తర్వాత కథ విమర్శకులుగా ఎదిగారు. మీరు రెండిట్లో కూడా మీకు సాధారణంగా విమర్శకుడికి పేరు తక్కువ ఉంటుంది, కథకులకి ఎక్కువ ఉంటుంది. మీ విషయంలో కథ విమర్శకు పేరు వచ్చినట్టు ఉంది కథకుడు కంటే, మీరేమంటారు? నిజమే నిజమే, ఎందుకంటే విమర్శలనే మాటని ఒప్పుకోను కానీ ఎక్కువ పరామర్శ అనుకోండి, కథా పరామర్శ అనుకోండి, ఎక్కువ సభలు అటెండ్ కావడం, ఎక్కువ సమీక్షలు చేయటం, రచయితలతోటి ఇంటర్వ్యూలు చేయటం కావచ్చు, రచయితలతో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను ఎక్కువ కథా పరామర్శకుడిగా చేశానని అనుకుంటున్నాను. బహుశా అదొక కారణం ఉండొచ్చు. అంటే కథలు మనకన్నా బాగా రాసిన చాలా మంది ఉన్నప్పుడు సో ఆ కథలు చదివి నేర్చుకునే ప్రయత్నం కూడా కొంత చేయటం కూడా ఒక కారణం ఉండొచ్చు. అంటే కథ ఇప్పుడు ఏ దశలో ఉంది, ఏ దశ వైపు సాగుతూ ఉంది, కథా ప్రస్థానం ఎట్లా తెలుగు భాషను సజీవంగా ఉంచే అవకాశం ఉందంటారు? చెప్పాలంటే కథ ఈ మనము ఆ సింటాక్స్ అనేది కూడా చాలా మారిందండి. ఒకప్పుడుతో పోలిస్తే పెద్ద కథల నుంచి చిన్న కథల్లో ఉన్నాం, కథలో వర్ణనలు వాతావరణం అన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు కథకుడు నేరుగా తను చెప్పదలసిన విషయంలోకి వస్తున్నాడు. ప్లస్ ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నాడో దాని మీద కొన్నిసార్లు తీసుకుంటాడు, కొన్నిసార్లు కాకపోతే అంటే వస్తువు విషయంలో చాలా మార్పు వచ్చింది నాకు అనిపిస్తుంది. వస్తువు విషయంలో మార్పు వచ్చింది, ఈ నేరేటివ్లో మార్పు వచ్చింది, చెప్పే పద్ధతిలో మార్పు వచ్చింది. అంటే రాజారామన్ గారు మంచి కథకు వారం మాట అన్నారు, మీరు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వింటాం కాదు, ఒక కథ మీకు తోచినప్పుడు దాన్ని మీరు ఎలా రాయాలి అనిపిస్తే అలా రాయండి అని చెప్పారు. అది చాలా ముఖ్యం. ప్లస్ ఇదివరకు మీద అధ్యయనం తగ్గిందేమోనైతే అనిపిస్తుంది, చాలామందికి పాత వాళ్ళ పేర్లు తెలిసినట్టుగా అనిపించదు. బట్ ఎట్లాగో చెప్పదలుచుకుని బోల్డ్గా చెప్తున్నప్పుడు అసలు పాత వాళ్ళు ఎలా రాశారు ఆ భాష నేర్చుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు స్వేచ్ఛగా వాడుతున్నారు, సందర్భం లేకుండా యథేచ్ఛగా వాడుతున్నారు. అది ఒకప్పుడు జరిగేది కాదు, ఇప్పుడు ప్రత్యామ్నాయ పదాలు అంటలేదు, ఇంగ్లీష్ మాటే ప్రత్యామ్నాయ పదంగా వాడేస్తున్నారు. దాన్ని ఐ థింక్ భాష పరంగా కొంచెం పాత కథకులను చదివితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అధ్యయనం పాత్ర తగ్గింది. ఇన్స్టెంట్ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఏది రాసినా సరే దాన్ని వెంటనే పోస్ట్ చేయాలి, ఇన్ని లైకులు రావాలి, సో ఒక రచయితగా ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటి తాపత్రయం ఉండటం తప్పులేదు. అది ఇనిషియల్ ఫేజ్లో పర్వాలేదు, కొంచెం ఒక దశ దాటిన తర్వాత తప్పకుండా పాత వాళ్ళది. అంటే సోషల్ మీడియాలో ఎయిటర్ అనే వాళ్ళు ఉండరు కాబట్టి మనకు మనమే ఎయిటింగ్ చేసుకోవాలంటారు, ఆ ఎయిటింగ్ ఫ్యాక్ట్ అనేది కొంచెం లోపిస్తుంది. అది దాన్ని సరిదిద్దుకుంటే ఇప్పుడు కథకులు తీసుకునే వస్తువులు చాలా గొప్ప వస్తువులు తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. అంటే ప్రధానంగా స్వీయ మథనం ఉండాలి. ఎస్, అంటే గతంలో అంటే మీరు ఎవరికో పంపిస్తే దానికి సంబంధించిన ఎయిటరో సబ్ ఎయిటరో దాన్ని ఒకటికి రెండు సార్లు చదవటం, లేదా మళ్ళీ మీకు ఫోన్ చేసి దీన్ని మార్చమని చెప్పడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి తప్పనిసరిగా మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగాలంటారు. ఇప్పుడు ఎయిటింగ్ ప్రక్రియ లేదు, ఇప్పుడు ఎవరికి వాడు ఎయిటర్స్గా మారాలని అవసరం అయితే తప్పకుండా ఉంది. ఆ ఎయిటింగ్ తెలియటం అనేది పాత వాళ్ళు చదివినట్టు బాగా తెలుస్తుంది, సో అది కొంచెం అలవాటు చేసుకుంటే ఈ తరం కథకులు ఇంకా రాణిస్తారు, మరింతగా పరిడి వెళ్తారని చెప్పి నా నమ్మకం. అంటే చివరిగా ఒక విషయం అండి, మీరు కథా విమర్శ వైపు సాగబోతున్నారా, కథకుడుగా ప్రయాణం సాగించబోతున్నారా? ఒకసారి కథ రాయటం అలవాటైన తర్వాత ఎవరికైనా కథకులుగా ఉండటం ఇష్టంగా ఉంటుందండి. సో కాబట్టి కథకుడిగా కథా విమర్శకుడిగా రెండు పాత్రలు పోషించిన ప్రేమ ఎప్పుడు ముందుగా కథతోటే అడుగులు వేశాం కాబట్టి ప్రయాణం అటుగా సాగడానికి ఎవరికైనా ఇష్టం అనిపిస్తుంది. కాకపోతే ఒకప్పటి ఆ స్టోరీ టెల్లింగ్లో అప్పటికిప్పుడు చాలా మార్పులు వచ్చాయి, ప్లస్ ఆ మార్పులు కూడా మనం కూడా స్లోగా అలవాటు చేసుకుంటున్నాము అని చెప్పి అనిపిస్తుంది. రామబాబు గారు, మీరు అనుకున్నట్లు కథతో ప్రారంభమయ్యారు కాబట్టి ఆ కథ వైపే మీ ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నాం. నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు అండి మరొకసారి ఆకాశవాణి నన్ను పిలిచి. సో కథా ప్రక్రియపై కాసేపు మాట్లాడించడమే కాదు నాకు ఇష్టమైన కథను కూడా చదివించారు. మరొకసారి ఆకాశవాణికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం.